ప్రీవియస్ వీడియోలో మీనియేచర్ తాంబూలాలు చేయడం ఎలాగో నేర్చేసుకున్నాం కదా. సో మీరందరూ అడిగినట్టు డీటెయిల్డ్గా ఈ మీనియేచర్ పుచ్చి క్లే బనానాస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలా సులభం అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. హెల్లో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా బుజ్జిబుజ్జి అరటిపండ్లు లేదా ఇలాంటి చిన్న ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చేసుకుందాము, నేర్చుకుందాము. సో ఇవి నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను, ఒకటి మోల్డ్తో పాటు, ఒకటి మోల్డ్ లేకుండా. చూసారు కదా, లీవ్స్ కూడా నేను అలాగే క్లేతో చేసుకున్నాను. సో ఈ బనానాస్ ఫ్లవర్స్ చేయడం కోసం నేను ఈ విధంగా పాలిమర్ క్లే అనేది వాడుతున్నాను. సో ఇవి చాలా కలర్స్లో, చాలా టైప్స్లో దొరుకుతాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా దొరుకుతాయి. నేను ప్రస్తుతానికి ఈ కంపెనీది చూపిస్తున్నాను మీకు. సో ఇదే ప్రొసీజర్లో మీరు పాలిమర్ క్లే లేకపోతే ఎయిర్ డ్రై క్లే కూడా వాడచ్చు అన్నమాట. పాలిమర్ క్లేతో ఏంటి అంటే ఫినిష్ కొంచెం బాగా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే దానికి మీకు ఓవెన్ కావాలి. అదే మీరు ఎయిర్ డ్రై క్లే వాడితే మీకు ఓవెన్ అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఇలాంటి క్లే ఒకటి, అదేవిధంగా ఇలాంటి మోల్డ్స్ అన్నమాట. ఈ మోల్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఇక్కడ చిన్న టూత్పిక్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ మనము ఏదన్నా మార్క్స్ చేసుకోవడానికి వాటికి. సో కలరింగ్కి నేను ఇలాగా సాఫ్ట్ పేస్టల్స్ అనేవి వాడుతున్నాను. ఇవి చాలా పిగ్మెంటెడ్ అండి. ఇవి కూడా రకరకాల వెరైటీస్లో, రకరకాల కలర్స్, రకరకాల కంపెనీస్వి దొరుకుతాయి. చూసారు కదా, ఇవి చాలా పిగ్మెంటెడ్, మన ఐ షాడోస్ లాగా ఉంటాయన్నమాట, చాకీ ఫినిష్తో. సో ఇది చేత్తో రాయడం కంటే నేను ఇలాగా పాత ఐ షాడో బ్రషెస్ కానీ లేదా చీప్ బ్రషెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇవి లేకపోతే మీరు ఇయర్బడ్తో కానీ కాటన్ టిప్తో కానీ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ విధంగా కొంచెం క్లే తీసుకొని బాగా మనం చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా చేసుకుంటామో అలాగా చేసుకోవాలన్నమాట. పాలిమర్ క్లే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ నీడింగ్ అనేది చాలాసేపు మనం ఓపిక్గా ఈవెన్గా మొత్తం ఒకటే సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా నీడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చిన్న బాల్ లాగా తీసుకొని ఇలాగా ఈ మోల్డ్లో ప్రెస్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ మోల్డ్స్ మనకి రకరకాల సైజులు, రకరకాల షేపులు దొరుకుతాయి. సో ఇక్కడ నేను మీకు బేసిక్గా ట్యూటోరియల్ చూపించడం కోసం ఇలాగా ఫ్లవర్ మోల్డ్ అనేది చూపిస్తున్నాను. సో నీట్గా కొంచెం క్లే తీసుకుని ఒత్తేసుకున్నాను. ఇక్కడ చూడండి, చూస్తే ఎంత బ్యూటిఫుల్గా జస్ట్ ఒక ప్రెస్ చేసిన దానికి మనకి ఎంత అందంగా ఫ్లవర్ ఎంత డీటెయిల్డ్గా వచ్చేసిందో చూసారు కదా. సో ఇదే విధంగా మీరు ఎయిర్ డ్రై క్లేతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనకి శిల్ప్కార్ క్లే దొరుకుతుంది కదా, లేదా ఎంసీలు, లేదా వైట్ ఎయిర్ డ్రై క్లే, దాంతో కూడా మీరు ఇలాగే చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి, అదే ప్రాసెస్ అండి. కొంచెం కొంచెం క్లే తీసుకొని జాగ్రత్తగా లోపలికి మొత్తం ఎక్కడ హోల్స్ గ్యాప్స్ లేకుండా నీట్గా ప్రెస్ చేసేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్ వచ్చేస్తుందో. సో నేను ఇదే విధంగా ఒక 100-200 ఫ్లవర్స్ రెడీగా చేసి పెట్టేసుకుంటాను. సో తాంబూలాలు లేకపోతే మీనియేచర్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు మనకి అన్నీ ఒకసారి రెడీగా ఉంటాయి. చూసారు కదా, టూ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మనం బనానా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇందాక మోల్డ్తో ఎలా చేయాలో నేర్పించాను కదా, ఒకవేళ మీ దగ్గర మోల్డ్ లేకపోతే ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఒక బ్లేడ్లో లోపల బ్లేడ్ మాత్రం తీసి నేను పెట్టుకున్నాను అన్నమాట. సో మనకి క్లే కట్ చేయడానికి దానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఎప్పుడు కూడా పాలిమర్ క్లేతో కాదు, ఏ క్లేతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మన హ్యాండ్స్ చాలా నీట్గా ఉండాలి, వర్క్ చేసే సర్ఫేస్ కూడా చాలా నీట్గా ఉండాలి. సో ఇక్కడ నేను కొంచెం క్లే తీసుకొని ఈ విధంగా చూసారు కదా ఇలాగా ఒక ట్యూబ్ లాగా ఒత్తేసుకుంటున్నాను అన్నమాట. సో చాలా సులభం. సో ఈ విధంగా చిన్న ఈవెన్ సైజ్డ్ ట్యూబ్ లాగా ఒత్తుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న పాలిథిన్ కవర్ వేసుకున్నాను, సో మనకి సర్ఫేస్ మీద ఉన్న దుమ్ము ఏదన్నా దీనికి అంటుకోకుండా. సో ఇక్కడ బుజ్జిబుజ్జి పీసుల్లాగా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో మీరు ఒకేసారి ఇలాగ లాంగ్ ట్యూబ్ లాగా చేసుకొని మీకు ఎన్ని అరటిపండ్లు కావాలో అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలాగా కట్ చేసుకున్న దాన్ని జస్ట్ నేను ఇలాగా చిన్నగా బెండ్ చేసుకుంటున్నాను అన్నమాట రెండు సైడ్స్. అంతేనండి, బుజ్జి బనానా రెడీ అయిపోయింది. చాలా సులభం కదా. చూడ్డానికి ఇది చాలా కష్టమంగా ఉంటుందేమో, చాలా ఆర్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఇది వస్తుందేమో అని అనుకుంటారు కదా, చాలా ఈజీ అండి, పిల్లలకు కూడా చేసేసేయచ్చు.
సో అదే సైజులో మళ్ళీ ఇంకొక చిన్న బనానా తీసుకొని ఇలాగా కార్నర్స్ బెండ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ మీకు అర్థమవ్వాలని స్లోగా చూపిస్తున్నాను, మీకు ఒక్కసారి అలవాటు అయిపోయింది అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెండు అరటిపండ్లు పక్కపక్కన పెడుతున్నాను అనమాట. సో చూసారు కదా, సో ఇప్పుడు ఈ అరటిపండుకి పైన తొడిమలాగా నేను ఏం చేస్తున్నానంటే బ్రౌన్ క్లే తీసుకుంటున్నాను. సో చూసారు కదా బుజ్జి బుజ్జి బనానాస్ రెడీ అయిపోయాయి అనమాట. చూడండి, మనము న్యాచురల్ థింగ్స్ రీక్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే షేప్లో ఉండాలి అని ఏం లేదు. మనకు అరటిపండ్లు అన్ని సైజుల్లో అన్ని షేపుల్లో వస్తాయన్నమాట. సో ఒక అరటిపండు ఒకలాగా ఇంకొక అరటిపండు ఇంకొకలాగా వస్తే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అది న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చిన్న బ్రౌన్ క్లే ముక్క ఒకటి చిన్న తీసుకొని, సేమ్ ప్రొసీజర్ అండి, వర్క్ చేసే ముందర బాగా దాన్ని సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. సో నేను వీడియో కోసం ముందుగానే క్లేని నీట్గా నీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఫస్ట్ టైం పాలిమర్ క్లేతో కానీ ఆ విషయానికి వస్తే ఏ క్లే వాడుతున్నా కూడా మీరు ఫస్ట్ దాన్ని నీట్గా నీట్ చేసుకొని మెత్తగా చేసుకొని రెడీగా పెట్టుకోండి అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ముక్క బ్రౌన్ క్లే తీసేసుకొని దానిపైన ఇలాగా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మనకి పైన ఇలాగ అరటి గెల కట్ చేసినప్పుడు పైన ఇలాగ ఉంటుంది కదండి, సో దాన్ని నేను ఇలాగ బ్రౌన్తో చేశానన్నమాట. సో మీరు కావాలంటే దీన్ని ఇలాగే ఉంచేసుకోవచ్చు, ఇలా కూడా అందంగా ఉంది. సో దీనికి కొంచెం రియలిజం యాడ్ చేయడం కోసం నేను దీన్ని షేడ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఈ పాలిమర్ క్లే వాడేటప్పుడు నేను ప్రిఫరబుల్గా డ్రై కలర్స్ వాడతాను, అంటే వాటర్ కలర్స్ పెయింట్స్ నేను వాడను, ఎందుకంటే ఫంగస్ పట్టేస్తుంది మళ్ళీ. సో ఇక్కడ టూత్పిక్తో జస్ట్ స్లైట్గా అక్కడక్కడ మార్కింగ్ చేస్తున్నాను అనమాట, సో మనకి కొంచెం రియలిస్టిక్గా ఉండడం కోసం. సో ఇక్కడ ఈ చాక్ పేస్టిల్స్లో ఈ బ్రౌన్ కలర్ చాలా కొంచెం తీసుకోవాలండి, ఇవి చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి. చూడండి, తీసుకొని జస్ట్ ఇలాగా అక్కడక్కడ షేడింగ్ ఇస్తున్నాను అనమాట. మనకి అరటిపండు తొక్క మీద ఇలా కొంచెం బ్రౌన్ మార్క్స్ బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదా, సో దానికోసం నేను ఇలాగా చేస్తున్నాను. సో మీకు అర్థం అవ్వాలని క్విక్గా ఇంకొకటి కూడా చేస్తున్నాను. చూడండి, బుజ్జి ట్యూబ్ లాగా చేసేసుకొని పొడుగ్గా దాన్ని ఇలాగా ఉంచేసుకుంటున్నాను అనమాట, ఈ చివర ఆ చివర. సో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదేమి పెద్ద కష్టమైన పని ఏం కాదండి. సో ఇదే విధంగా వేరే పండ్లు కూడా మీకు కావాలంటే చేసుకోవచ్చు. సో కమింగ్ వీడియోస్లో నేను కొబ్బరికాయ ఎలా చేసుకోవాలి, వేరే మినియేచర్ ఫుడ్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇది మీరు అడిగారని చెప్పి నేను మీకోసం స్పెషల్గా క్విక్గా ఈ వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో వచ్చే శ్రావణ మాసంలో మీరు కూడా ఇలాంటి మినియేచర్ తాంబూలాలు చేసుకుని మీ వాళ్ళకి ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇంకొక అరటి గెల రెడీ అయిపోయిందనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా ఈజీ కూడా. సో నాకు ఇక్కడ కొంచెం ఇది షేప్ కొంచెం అంత బాగా రాలేదని అనిపించింది. సో మళ్ళీ కట్ చేసి దాన్ని ఈ విధంగా కొంచెము పాయింటెడ్గా చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ రెండు రెండు అరటిపండ్లు చేశాను కదా, సో అదేవిధంగా కొంచెం ఎక్కువ అరటిపండ్లు గుత్తెలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, ఇలాగ చిన్న చిన్న తీగల్లాగా జస్ట్ ఇలాగా మనము చేసేసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ నాకు పొడుగు ఎక్కువ అనిపిస్తే బ్లేడ్తో కట్ చేసేసుకుంటున్నాను. సో మీకు క్లోజప్ చూపించాలని నేను దగ్గరికి పెట్టాను. చూడండి ఇదే విధంగా. సో మీరు అన్ని అరటిపండ్లు ఒకే సైజులో ఉండాలి అని ఏం లేదు, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కొన్ని సన్నగా కొన్ని లావుగా మీ ఇష్టం అండి. సో ఎలాగన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఒక నాలుగు అరటిపండ్లు ఇలాగా పక్క పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఎక్కువ గుత్తిలాగా కావాలి కదా, సో అందుకని మిగతా అరటిపండ్లు దీని కింద పెడతానమాట. సో అవి ఫుల్ పొడుగ్గా పెట్టకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సో ఇలాగా జస్ట్ చిన్నగా ఎడ్జెస్ కర్వ్ చేసుకొని చూడండి ఈ గెలకి ఈ గుత్తికి కింద పెడుతున్నాను అనమాట. సో చూసారు కదా, సో అప్పుడు మనకి ఇలాగ కొంచెం త్రీ డైమెన్షనల్లో కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇంకొక అరటిపండు కూడా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీ అండి. దీనికి ఏమీ మీకు పెద్ద పెద్దగా ఏమీ ఆర్ట్ స్కిల్స్ ఏం అవసరం లేదు. సో చూసారు కదా, ఈ గుత్తి రెడీ అయిపోగానే మళ్ళీ దానిపైన ఇలాగ కొంచెం బ్రౌన్ క్లేతో ఈ విధంగా జస్ట్ చిన్నగా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీ అండి. నేనైతే ఒక్కొక్కసారి ఒక అరగంట కూర్చున్నానంటే నాకు ఈజీగా ఒక 50 అరటిపండ్లు రెడీ అయిపోతాయి అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయో.
సో ఇవి మనము ఇప్పుడు బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి షేడింగ్ కూడా చేసేసుకున్నాను, రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయినవి మనం ఏం చేయాలి అంటే బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాలిమర్ క్లే వాడుతున్నాను కాబట్టి బేక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎయిర్ డ్రై క్లే వాడితే మీరు అసలు బేకింగ్ అవసరం లేదు, జస్ట్ అలా ఉంచేస్తే అవి డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒక బట్టర్ పేపర్ వేసేసి ఒక ట్రే మీద నేను చేసుకున్నవన్నీ ఇలాగా పక్కపక్కన పెట్టేసుకొని మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అంటే మనకి ప్యాకేజింగ్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే టెంపరేచర్లో అంత టైంకి మనం ఓవెన్లో పెట్టి బేక్ చేసేసుకోవాలన్నమాట. సో అదే మీరు ఎయిర్ డ్రై క్లే వాడుతూ ఉంటే ఇది కంప్లీట్గా స్కిప్ చేసేసేయచ్చు. ఇంకొక విషయం, ఎప్పుడు కూడా పాలిమర్ క్లే మనము చూసారు కదా, ఈ పాలిమర్ క్లే ఈ టెంపరేచర్లో ఈ టైమ్స్లో మనం పెట్టినప్పుడు, ఈ పాలిమర్ క్లే మనం ఓవెన్లో పెట్టినప్పుడు వెంటనే మళ్ళీ మనం తినే ఫుడ్ ఐటమ్స్ అదే ఓవెన్లో పెట్టకండి. సో వీలుంటే సపరేట్ ఓవెన్ బేకింగ్ కోసం, అంటే ఈ క్లే బేకింగ్ కోసం వాడుకోండి. ఒక్కసారి బేక్ అయిపోయాక చూసారు కదా ఇవి చాలా గట్టిగా అయిపోతాయన్నమాట, అండ్ ఇవి చాలా స్టర్డీగా ఉంటాయి, కింద పడినా కూడా ఇవేమీ విరిగిపోవన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత మీరు ఫెవిక్విక్తో కానీ దేంతోన్న పెట్టి అతికించేసుకోవడమే అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో నేను మీకు ఈ విధంగా మోల్డ్స్తో ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మోల్డ్స్ లేకుండా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను కదా. ఈ మోల్డ్స్ మీకు చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సప్లై స్టోర్స్లో లేదా బేకింగ్ ఐటమ్స్ సెల్ చేసే స్టోర్స్లో కూడా అమ్ముతారనమాట. సో ఇలాంటివి జనరిక్గా, అంటే పువ్వులు ఇలాంటివి అయితే మీరు మోల్డ్స్ కొనుక్కోవచ్చండి, కానీ ఇలాగ ప్రతిదానికి మనం మోల్డ్ కొనుక్కోలేం కదా, అందుకని మోల్డ్ లేకుండా ఎలా చేయాలో కూడా నేను ఇవాళ అరటిపండ్లు మీకు చూపించానన్నమాట. సో నాకు నచ్చిన కొన్ని మోల్డ్స్వి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు చెక్ చేయండి. సో ఫ్లవర్స్ అలాంటి వాటి మీద అయితే ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది, కానీ అన్నిటి మీద మనము ఇన్వెస్ట్ చేయలేం కదా. సో మీరు చేసే బిజినెస్, మీరు చేసే మినియేచర్స్ బట్టి మీరు మోల్డ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. పాలిమర్ క్లే కూడా లింక్స్ పెడతాను. సో ఇది అండి ఇవాల్టి మన వీడియో. సో చూసారు కదా ఇవి బేకింగ్ అయిపోయాక ఎంత ముద్దుగా క్యూట్గా రెడీ అయిపోయాయో. కొన్నిటికి నేను షేడ్ చేశాను, కొన్నిటికి షేడింగ్ చేయలేదన్నమాట. కావాలంటే మీరు దీనిపైన గ్లాస్ కూడా పూసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.